మంత్రి గుమ్మనూరు జయరాం చిక్కుల్లో పడ్డారు. ఆలూరు నుంచి ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీకి వెళ్లిన జయరాం ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టి 3వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. కానీ వైసీపీ అధిష్టానం మరోలా భావించింది. గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని ఏడాది కాలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సంకేతాలు పంపింది. దీనికి జయరాం ఇష్టపడటం లేదు. ఇంతలో ఆయనకు మరొక చిక్కు వచ్చి పడింది. కర్నూలు ఎంపీ సీటుపై కర్ణాటక నేత కన్నేసారిని తెలిసింది. ఇప్పటికే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ నేత సోదరి హిందూపురం ఎంపీ సీటు దక్కించుకుంది. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ టికెట్ కోసం కూడా బళ్ళారి శ్రీరాములు పావులు కదుతున్నారని తెలిసింది. బళ్ళారి శ్రీరాములు బావమరిది మధుసూదన్ నాయుడుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇప్పించుకునే పనిలో ఉన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారు. ఆలూరు నుంచి ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీకి వెళ్లినటువంటి జయరాం ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టి 3వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఖచ్చితత్వంతో ఉన్నారు. కానీ వైసీపీ అధిష్టానం మరోలా భావిస్తోంది. గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని ఏడాది కాలంగా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా సంకేతాలు పంపిస్తూ వస్తోంది. దీనికి జయరాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడం లేదు. ఇంతలో ఆయనకు మరొక చిక్కు కూడా వచ్చి పడింది. కర్నూలు ఎంపీ సీటుపై కర్ణాటక నేత కన్నేసారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ నేత సోదరి హిందూపురం ఎంపీ సీటు దక్కించుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది హైకమాండ్. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ టికెట్ కోసం కూడా బళ్ళారి శ్రీరాములు పావులు కదుతున్నారని తెలుస్తోంది. బళ్ళారి శ్రీరాములు బావమరిది మధుసూదన్ నాయుడుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇప్పించుకునే పనిలో ఉన్నారట.